हेलो फ्रेंड्स, वेलकम टू माय हैप्पी लाइफ माय चैनल। फ्रेंड्स, ई रोज मनम स्वीट कॉर्न तोटी ओक मंची स्नैक रेसिपी चूसेद्दामु। अंते काकुंडा दीन तोटी मनकी स्वीट कॉर्न तोटी एन्नी मंची बेनिफिट्स उन्नाय अनेदी कूडा मनम ई वीडियोलो चूसेद्दामु। ओकेना, वीडियोनी स्टार्ट चेसे मुंदु एप्पटिलागे अंदर्नी रिक्वेस्ट चेस्तुन्नानु फ्रेंड्स, इंका माय हैप्पी लाइफ माय चैनल एवरैना सब्सक्राइब चेसुकोकपोते प्लीज सब्सक्राइब चेसुकोंडी। पक्कने ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। అప్పుడే మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి వీడియోని మిస్ చేయకుండా చూడగలుగుతారు। ఓకేనా? సరే ఫ్రెండ్స్, మనం వీడియోని చూసేద్దాము। స్వీట్ కార్న్ మనకి ఇప్పుడు చాలా ప్లెంటీగా అన్ని చోట్ల దొరుకుతుంది కదా। ఇవి మనకి సూపర్ మార్కెట్స్ లో అలాంటి వాటిల్లో అయితే సీడ్స్ అన్నిటిని సెపరేట్ చేసి ఫ్రోజెన్ కార్న్ అని దొరుకుతుంది ఫ్రెండ్స్। కానీ దానికంటే కూడా ఇలా చక్కగా ఫ్రెష్ గా అవైలబుల్ ఉన్నప్పుడు తీసుకొని కొంచెం మనం టైం కేటాయించి దాని కోసమని సీడ్స్ ని సెపరేట్ చేసుకొని గాని మనము దాన్ని వాడుకున్నాము మన ఫుడ్ ఐటమ్స్ లో అంటే అది చాలా మంచిదన్నమాట। ఫ్రోజెన్ వి ఎప్పుడైనా అంత సఫిషియెంట్ గా దీనిలో ఫ్రెష్ గా దొరికే దానిలో ఉన్నంత మంచి విటమిన్స్ అయితే మాత్రం ఉండవు। సో రిస్క్ అనుకోకుండా వీలైనంత వరకు ఇలా ఫ్రెష్ గా ఉన్నటువంటి స్వీట్ కార్న్ తీసుకొని మీ యొక్క రెసిపీస్ లో వాడుకోవడానికి ట్రై చేయండి। ఓకేనా? ఇది ఈ స్వీట్ కార్న్ వల్ల మనకి ఉన్నటువంటి ఫస్ట్ బెనిఫిట్, మంచి బెనిఫిట్ ఏంటి అంటే ఎనీమియాతో సఫర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా చక్కగా యూస్ అవుతుందన్నమాట। చక్కగా ఐరన్ ఉంటుంది దీనిలో, అందుకోసమని చాలా ఎనీమియాతో సఫర్ అయ్యే వాళ్ళంతా కూడాను హ్యాపీగా తీసుకోవచ్చు। నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే దీనిలో జియాక్సాంథినిన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, అంతేకాకుండా మంచి ఫైబర్ ఉంటుంది, అందువలన చక్కగా ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా చక్కగా యూజ్ అవుతుంది అన్నమాట। ఫోలిక్ యాసిడ్ చాలా మంచిది కదా ప్రెగ్నెంట్ టైంలో, అట్ ద సేమ్ టైం బేబీ గ్రోత్కి చాలా చక్కగా యూజ్ అవుతుంది కదా। అంతేకాకుండా దీనిలో ఉన్నటువంటి ఫైబర్ వలన ప్రెగ్నెంట్ టైంలో కొంతమంది కాన్స్టిపేషన్తో సఫర్ అవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇది చక్కగా యూజ్ అవుతుంది। చూసారా, నేను ఇక్కడ సీడ్స్ అన్నిటిని కూడాను చక్కగా సెపరేట్ చేసుకున్నాను। సెపరేట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి వాటర్ అంతా కూడాను ఎవాపరేట్ అయ్యే వరకు కొంచెం సేపు, జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా పట్టదు ఫ్రెండ్స్ ఇది కుక్ అవ్వడానికి, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది। కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ వాటర్లో వేసేసి ఆ వాటర్ని అన్నిటిని వడగట్టేసేసి ఈ మొక్కజొన్న ఈ కార్న్ వరకు సెపరేట్గా వాడుకుంటూ ఉంటారు। కానీ దానికంటే కూడాను ఈ విధంగా మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి కొంచెం సేపు కుక్ చేసుకున్నాము అంటే చక్కగా వాటర్ అంతా కూడాను ఆ స్వీట్ కార్నే పీల్ చేసుకొని చక్కగా కుక్ అవుతుందన్నమాట। ఆ విధంగా ట్రై చేయండి మీరు। వాటర్ వడగట్టడం వల్ల ఏమవుతుంది అంటే దానిలో ఉన్నటువంటి కొన్ని బెనిఫిట్స్ని మనం కోల్పోతాము। సో ఈ విధంగా ట్రై చేయండి, ఓకేనా? చూసారా ఎంత నీట్గా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో, తర్వాత వాటర్ కూడా చక్కగా పీల్ చేసుకొని కొంచెం వాటర్ కూడా కనపడట్లేదు చూడండి, చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయిందన్నమాట। సో ఇష్టపడని వాళ్ళు డైరెక్ట్గా ఇలా అయినా తినేసేయచ్చు, లేదు అంటే పిల్లలకి కొంచెం టేస్టీగా ఉండడం కోసం దీన్ని కొంచెం స్పైసీగా ఎలా రెడీ చేసుకోవాలనేది చూసేద్దాము। ఇప్పుడు ఈ కుక్ చేసుకున్నటువంటి ఈ స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకొని మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యూజ్ చేయండి। బటర్ కంటే కూడా నా నెయ్యి వాడుకోవడము చాలా మంచిదన్నమాట। నా దగ్గర నెయ్యి అవైలబుల్ ఉంది, సో నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను। జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది। సో నెయ్యి వేసేసి ఎలాగో వేడిగా ఉంది కాబట్టి అది చక్కగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట ఈ స్వీట్ కార్న్లో, బాగా కలిపేసేసి ఇప్పుడు 1/1 రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను యాడ్ చేసేసాము అంటే ఎంత ఎమ్మీగా ఎంత చక్కగా మనకి యూజ్ మన హెల్త్కి యూజ్ అయ్యేటువంటి మంచి స్నాక్ ఐటమ్, మన కిడ్స్కి మనము హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట। సో ఇప్పుడు నేను ఘీ అంతా కూడాను చక్కగా మెల్ట్ అయ్యేలాగా బాగా కలిపేసాను కదా, నెక్స్ట్ 1/1 ఏమేమి యాడ్ చేస్తున్నాననే చూసేయండి। కొంచెం పసుపు యాడ్ చేశాను, నెక్స్ట్ గరం మసాలా పొడి కొంచెం యాడ్ చేస్తున్నాను, తర్వాత
పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా కొంచెమే. మీకు మంట ఎక్కువ కావాలి అనుకుంటే అన్నీ కూడాను కొంచెం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే ఇలా కొంచెం కొంచెం చాలు. ఇప్పుడు చాట్ మసాలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనము స్వీట్ కార్న్ కుక్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సో మీకు అవసరం అనుకుంటేనే సాల్ట్ యాడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ నేను కొన్ని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను, మీరు చూసారో లేదో, అవి మీకు అవసరం అనుకుంటేనే యాడ్ చేయండి ఫ్రెండ్స్. చిన్న పిల్లలు ఉన్నాయి ఇంట్లో, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయొద్దు. ఓన్లీ కారం యాడ్ చేశారు కాబట్టి దాన్ని స్కిప్ చేసేయండి. మా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి నేను ఇక్కడ కొన్ని గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను. బాగా ఫైన్గా కట్ చేయాలి. నెక్స్ట్ ఆనియన్స్, ఆనియన్ కూడా బాగా ఫైన్గా చాప్ చేసుకొని మొత్తం కూడాను బాగా మిక్స్ చేసేసి, మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్ ఉంటే కొత్తిమీరని కూడా పైన యాడ్ చేయండి. ఇంకా చాలా బాగుంటుందన్నమాట. కొంచెము నిమ్మరసం పిండేసేసి బాగా మిక్స్ చేసి మీ కిడ్స్కి ఇచ్చారు అంటే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు అంటే ఈవినింగ్ స్నాక్ రెసిపీ కింద చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఓకేనా, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా బాగా అందరికీ కూడాను యూజ్ అవుతుంది. విటమిన్ సి అవైలబుల్ ఉంటుంది దీనిలో, సో ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, కొంచెము చబ్బీగా రావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నవ్వేడేస్ అందరూ స్లిమ్ కావాలని ట్రై చేస్తున్నారు కానీ కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడాను ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. అంటే హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వగలుగుతారు. ఏదంటే అది జంక్ ఫుడ్ తిని ఫ్యాటీగా అవ్వడం కంటే కూడా ఈ స్వీట్ కార్న్ తీసుకోవడం వలన హెల్దీగా మీరు కొంచెం చబ్బీగా అవ్వడానికి ఈ స్వీట్ కార్న్ అనేది చక్కగా యూజ్ అవుతుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై హ్యాపీ లైఫ్ మై ఛానల్. ఫ్రెండ్స్ వీడియోని చూసిన తర్వాత అలా వదిలేయకుండా ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా, టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్, సీ యూ సూన్.